గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు కేవీఎస్ ట్రిక్స్. అన్న, నేను R18 రెగ్యులర్ స్టూడెంట్, లేదా R18 లాటర్ అంటే స్టూడెంట్స్. నాకు సో అండ్ సో 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి అనుకుంటున్నారు కదా. వాళ్ళకి ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు అని చెప్పాను కదా. సో ఆ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మీద ఒక అప్డేట్ అయితే ఇచ్చారు జేఎన్టీయు యూనివర్సిటీ నుంచి. సో ఏంటి ఆ అప్డేట్ అంటే, జేఎన్టీయు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, సప్లిమెంటరీ ఎవరైతే R18 రెగ్యులర్ లేదా R18 రెగ్యులేషన్లో 2019లో లాటర్ ఎంట్రీ జాయిన్ అయిన వాళ్ళకి, 2021 and 2022లో పాస్అవుట్ అయిన వాళ్ళకి, ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే స్పెషల్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు. ఏంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 ఏవైతే సప్లి ఉంటాయో అన్ని ఎగ్జామ్స్కి అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు. సో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి, ఐ మీన్ డేట్ ఎప్పటి నుంచి పేమెంట్కి స్టార్ట్ అయిందంటే, 21st of November నుంచి స్టార్ట్ అవుతుంది. వితౌట్ లేట్ ఫీ అయితే 26th of November వరకు అయితే ఇస్తున్నారు. ఆఫ్టర్ దట్ లేట్ ఫీ అయితే ఉంటుంది. మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అఫీషియల్ సర్క్యులర్, ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ ఇలా డేట్ వైజ్ అయితే ఇచ్చారు. సో ఈ ఎగ్జామ్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అఫీషియల్గా మనకి ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఏ డేట్ నుంచి స్టార్ట్, ఏ ఎగ్జామ్ ఏ డేట్ మనకి అఫీషియల్గా అయితే ఇస్తారు కదా టేబుల్, అయితే టైం టేబుల్, అయితే ఎగ్జామ్ టైం టేబుల్. సో దాని ప్రకారంగా అయితే మనం చూసుకోవచ్చు ఎగ్జామ్ సర్క్యులర్లో అయితే. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేవీఎస్ ట్రిక్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.